అయోధ్య నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, బాలరాముడిని చూసిన భక్తులు ఏమంటున్నారు? అయోధ్యలో చారిత్రక ఘట్టం పూర్తయింది. చరిత్రలో కొత్త సువర్ణాక్షరాలతో లెక్కించారు ఈ రోజు బాలరామ మందిర విగ్రహ ప్రతిష్టాపన. దాంతో అయోధ్య అంతా కూడా ఆనందాలు అవధులు లేకుండా పోయాయి. బాలరాముడికి స్వాగతం పలికేందుకు సరయూ నది తీరాన పెద్ద ఎత్తున ఘనమైనటువంటి ఏర్పాట్లు చేశారు. మరి కాసేపట్లోనే ఈ సరయూ నది తీరం వద్ద దీపోత్సవం జరగబోతోంది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అలాగే మిగిలినటువంటి ముఖ్యమైనటువంటి మంత్రులు కూడా ఇక్కడ హాజరయ్యేటువంటి అవకాశం ఉందని తెలుస్తోంది. నా వెనకల చూడొచ్చు, సరయూ నది తీరంలో ప్రస్తుతం మనం ఉన్నాం. సరయూ నది తీరం వద్ద రాముడికి ఘన స్వాగతం పలికేందుకు రాముడు బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్టను పురస్కరించుకొని ఆనందంతో యువత అంతా కూడా ఈరోజు అయోధ్యలో ఉన్నటువంటి వీధులన్నీ కూడా ముగ్గులతో అలంకరించారు. అలాగే సరయూ నది తీరంలో పూర్తిగా దీపాలంకరణ జరుగుతోంది. మరి కాసేపట్లోనే ఈ దీపోత్సవం ప్రారంభం కాబోతోంది. అన్ని చోట్ల దీపాలతో రాశారు జై శ్రీరామ్ అని దీపాల అలంకరణ జరిగింది. రాముడి ధనస్సు విల్లు వీటితో దీపాలను అలంకరించారు. సో అత్యుత్తమమైనటువంటి అతి పవిత్రమైనటువంటి సరయూ నది తీరంలో ఈ కార్యక్రమం జరగబోతోంది. ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు పెద్ద ఎత్తున లైవ్ ఏర్పాట్లను కూడా యూపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. యూపీ ప్రభుత్వం ప్రపంచవ్యాప్తంగా ఈ లైవ్ స్ట్రీమింగ్ ఇస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి సరయూ నది తీరంలో జరుగుతున్నటువంటి ఈ దీపోత్సవం కార్యక్రమాన్ని వీక్షించేందుకు మనం చూస్తున్నాం. ఆ పైన కూడా ఘాట్ పైన కూడా చాలా మంది ఎదురు చూస్తున్నారు. వారందరూ కూడా భక్తులంతా కూడా ఎదురు చూస్తున్నారు ఈ క్షణం కోసం. రాముడికి ఘన స్వాగతం పలికేందుకు ఆయన బాలరాముడు విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరిగి మందిరంలో కొలువైనటువంటి ఒక శుభవేళ తమ ఆనందాలకు గుర్తుగా ఆనందాన్ని తెలియజేసేందుకు సరయూ నది తీరంలో అతి పవిత్రమైనటువంటి ఈ తీరంలో వీరంతా ఈ పండుగను జరుపుకుంటున్నారు. సో ఈ దీపోత్సవం పండుగ అయోధ్యలో జరుగుతుంటే ప్రపంచం నలుమూలలా కూడా హిందువులున్న ప్రతి చోట కూడా ఆనందాలతో వివిధ రకాల పద్ధతుల్లో హిందువులందరూ కూడా ఈ రామ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని సంబరంగా జరుపుకుంటున్నారు. ఇప్పటికీ అనేక రాష్ట్ర ప్రభుత్వాలు సెలవులు ప్రకటించాయి. అలాగే అనేక సంస్థలు సెలవులు ప్రకటించి ఈ మొత్తం వేడుకనంతా కూడా ఒక పండుగలాగా జరుపుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఒక చారిత్రకమైనటువంటి క్షణాలన్నీ కూడా ఈరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట మధ్య ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా విగ్రహ ప్రాణ ప్రతిష్ట పూర్తి కావడంతో ఈ చరిత్ర కొత్త సువర్ణాక్షరాలతో నిలిచిపోయినటువంటి సందర్భం మనం చూస్తున్నాం. రాజకీయ సినీ వ్యాపార దిగ్గజాలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బాలరాముడి ఆశీస్సులు తీసుకున్నారు. ఈరోజు కేవలం వీవీఐపీలకు మాత్రమే దర్శనం అవకాశం ఉండగా రేపటి నుంచి సామాన్యులకు కూడా దర్శన అవకాశం లభించబోతోంది. సామాన్యులంతా రేపటి నుంచి భగవాన్ శ్రీ రామ్ లల్లాను దర్శించుకోబోతున్నారు. అందుకు ఒక వెబ్సైట్ ను సిద్ధం చేశారు. శ్రీ రామక్షేత్ర తీర్థ ట్రస్ట్ అనే పేరుతో ఒక వెబ్సైట్ పెట్టారు. తిరుమల తిరుమతి దేవస్థానం తరహాలోనే స్లాట్ బుకింగ్ ద్వారా వీటిని ఏర్పాటు చేశారు. సో ఉదయం స్లాట్ బుకింగ్, సాయంత్రం స్లాట్ బుకింగ్ ఉంటుంది. సో దాని ద్వారా భక్తులంతా కూడా ఒక రోజు ముందుగానే దాన్ని బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే నేరుగా ప్రవేశించేటువంటి అవకాశం కూడా కల్పించారు. సో ఉదయం సాయంత్రం కూడా హారతి ఇచ్చారు. ఉదయాన జాగరణ్ హారతి, అలాగే ఆ తర్వాత శృంగేరి హారతి, ఈ రెండు హారతులను ఇవ్వబోతున్నారు. ఈ హారతులను చూసేందుకు కూడా బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మొత్తానికి ఈ సరయూ నది తీరంలో మరి కాసేపట్లోనే ఒక పండుగ, మరొక కోటి దీపోత్సవం తరహాలో ఒక దీపోత్సవం పండుగ ప్రారంభం కాబోతోంది. ఓకే వెంకటేష్, ఇక మరింత సమాచారం అందించడానికి మా మరో ప్రతినిధి బిందు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. బిందు, అయోధ్య అంతా కూడా రామనామంతో మారుమోగుతూ ఉంది, అక్కడ ఆధ్యాత్మిక శోభ ఎలా ఉంది? సిద్ధు, ప్రస్తుతం నేనున్న ప్రాంతం సరయూ నదీ తీరం. సరయూ నదీ తీర జలాలు కూడా మీకు కనబడుతూ ఉంటాయి. సరయూ నది నుంచి అయోధ్య నగరంలోకి వచ్చే నదీ జలాలు వెళ్లే ప్రాంతం ఇది. కరెక్ట్గా నా చుట్టూ కూడా దీపాలు ఉన్నాయి. ప్రస్తుతం అయోధ్య దీపోత్సవానికి ఇక్కడ సర్వం సిద్ధం చేశారు. మహారాజా ఇంటర్ కాలేజ్ ఎన్సీసీ క్యాడెట్స్ వీళ్ళంతా కూడా ఈ దీపోత్సవానికి మొత్తం సిద్ధం చేశారు. చూడొచ్చు అందమైన దీపాలని ఈ విధంగా వీళ్ళంతా కూడా పేర్చారు. మనం నార్త్ అంతా చూస్తాం, ఆవ నూనె చాలా ఎక్కువగా వాడతారు. ఆవ నూనెతో దీపం వెలిగించడం అనేది చాలా ప్రసిద్ధి ఇక్కడ.
సో దీపావళి రోజున ఈ స్థాయిలో దీపోత్సవం చేయడం చూస్తాం. ప్రతి దీపావళికి కూడా అయోధ్యలో ఇలా లక్షల కొద్ది దీపాలు వెలిగించి చాలా అందంగా అలంకరిస్తూ ఉంటారు. ఈరోజు బాలరాముడు అయోధ్యకి తిరిగి వేయించేసిన సందర్భంగా 500 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా కూడా ఇటువంటి ఒక అద్భుతమైన దీపోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. 5:15 6 గంటల కల్లా ఈ దీపోత్సవం మొదలు కాబోతోంది. అదేవిధంగా ఈ దీపోత్సవంతో పాటుగా ఒకవైపు సరయు నది హారతి ఇక్కడ ఒక మరొక ఒడ్డున జరుగుతూ ఉంటుంది. ఈ ఘాట్లో మాత్రం 10 లక్షల దీపాలని వెలిగించబోతున్నారు. ఇక్కడికి వచ్చే భక్తులతో పాటుగా ఈ ఎన్సీసీ క్యాడెట్స్ అంతా కూడా ఇలా స్వస్తిక్ ఆకారంలో, నక్షత్రం ఆకారంలో, అదేవిధంగా రాముడి రూపంలో, ఇలా రకరకాల రూపాల్లో అందంగా ఇలాగా అమర్చారు. నా చుట్టూ ఉన్న వీళ్ళంతా కూడా ఈ మహారాజా ఇంటర్ కాలేజ్ క్యాడెట్సే. ఒక్కసారి నేను వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం కూడా చేస్తాను. ఏక్ మినిట్ మహారా, హలో హలో, కిస్ కాలేజ్ కా హై ఆప్? మ్యామ్ మేము ఐసీ కాలేజ్ సే. కిత్నా కిత్నా దియా హై యహాన్? దియా 5 లాఖ్ హై. 5 లాఖ్ హై, ఓకే. సబ్ ఆప్నే అరేంజ్ కియా? ఆప్ కిత్నే లోగ్ అరేంజ్ కియే? మ్యామ్ 500 బచ్చే హై. 500 స్టూడెంట్? ఓకే. కబ్ సే కర్ రహే హై యే కామ్? యే మ్యామ్ సుబహ 10 బజే సే. 10 బజే సే? జీ. ఉదయం 10 గంటల నుంచి చేస్తున్నారట వాళ్ళు. ఒక పక్క అక్కడ శ్రీరా బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరుగుతోంది ఒక వైపున, మరొక వైపున వీళ్ళు ఉదయం నుంచి కూడా ఈ బృహత్ కార్యక్రమంలో వీళ్ళంతా కూడా నిమగ్నమై ఉన్నారు. ఒకవైపు సరయు హారతి 6:30 మొదలవుతుంది, మరొకవైపు ఈ ప్రాంతం అంతా అద్భుతమైన లేజర్ షోతో మెరిసిపోబోతోందని చెప్పుకోవచ్చు. సో ఉదయం నుంచి కూడా ఒక రకమైన ఆధ్యాత్మిక శోభ. ఉదయం ఎప్పుడైతే ఈ ఒక అద్భుతమైన మంగళ ధ్వనితోటి 10 గంటల నుంచి ఈ కార్యక్రమం మొదలైందో, అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా నిర్విరామంగా ఒక పక్క సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నాయి, మరోపక్క అదేవిధంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ ప్రాణ ప్రతిష్ఠ క్రతువులో పాల్గొంటున్నారు. ఒక పక్క వైదిక కార్యక్రమం, ఒక పక్క ఇటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరికాసేపట్లో దీపావళి రోజున ఏ విధంగా అయితే మెరిసిపోబోతోందో దేశం మొత్తం, ఆ రకంగా అయోధ్య మొత్తం కూడా మెరిసిపోబోతోంది. అటు ప్రధాని మోదీతో పాటు రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ కూడా ఈరోజు దీపం వెలిగించండి, దీపావళి చేసుకోండి అని కూడా పిలుపునిచ్చారు. ఆ నేపథ్యంలోనే ఆ దీపావళి అయోధ్య నుంచే మొదలు కాబోతోందని కూడా చెప్పుకోవచ్చు. విపరీతంగా ఉన్న చలిని కూడా లెక్క చేయకుండా పెద్ద ఎత్తున భక్తులంతా కూడా సరయు నదీ తీరంలో ప్రస్తుతం ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు. సిద్ధు, నా రైట్ సైడ్ మీరు చూడొచ్చు, ఇక్కడ జాతీయ అంతర్జాతీయ మీడియా హడావుడి ఏ స్థాయిలో ఉంది అనేది కూడా అయోధ్యలో మనకు అర్థమవుతుంది. 500 ఏళ్ల నాటి ఒక చారిత్రక ఘట్టానికి ఈరోజు ఒక అద్భుతమైన ఆరంభంలాగా కనబడుతుంది. సో అటువంటి ఆరంభంని మనం ప్రత్యక్ష సాక్షులుగా నిలవబోతున్నాం. దానికోసం జాతీయ అంతర్జాతీయ మీడియా కూడా ఇక్కడికి వచ్చింది. ఆ హడావుడు కూడా సరయూ నదీ తీరంలో మీరు మరోపక్క కూడా చూడొచ్చు. తన వంతుగా ఈవిడ పెద్దావిడ దీపం కూడా వెలిగిస్తున్నారు. ఆవిడకి రామ దర్బార్లో ఆశ్రయం కూడా దొరికిందని చెప్తున్నారు. ఒక అద్భుతమైన ఘట్టం ఈరోజు తను చూడగలిగాను, రేపు శ్రీరాముడి దర్శనం నాకు జరుగుతుంది అని కూడా ఆవిడ చాలా ఆనందంగా చెప్తున్నారు. తన వంతుగా సరయూ నదీ తీరంలో ఒక దీపం కూడా ఆవిడ వెలిగించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ దృశ్యాలు కూడా ప్రస్తుతం మనం ఒక చూస్తున్నాం. గుజరాత్ నుంచి వచ్చిన ఈవిడ మాత్రమే కాదు, ఇలా చాలామంది వేలల్లో లక్షల్లో అయోధ్యలో ఉన్నారని చెప్పుకోవచ్చు. శ్రీరాముడి పట్ల తమకున్న భక్తి శ్రద్ధల్ని, తమకున్న నిబద్ధతని వాళ్ళందరూ కూడా పాటల రూపంలో, అదేవిధంగా పద్యాల రూపంలో పాడుతూనే తమ భక్తిని అంతటినీ కూడా చాటుకుంటున్నారు. ఆంజనేయుడు శ్రీరాముడికి ఎంత భక్తుడో మేము ఆయన వారసులు అంటూ కూడా వీళ్ళంతా కూడా చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ పెద్దావిడి లాంటి వాళ్ళైతే కొన్ని లక్షల్లో ఈరోజు అయోధ్యలో కనిపించారని చెప్పుకోవచ్చు. సిద్ధు.